వాళ్ళ జాబ్ చేస్తే ఎక్కడ ఉండాలని ఆలోచన చేస్తే సెక్యూరిటీ బాగుంది, అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు, మీరు చక్కగా జాయిన్ చేయొచ్చు అంటే తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశారండి. ఒక ఇల్లు లాగానే ఉంటుంది, చెప్పిన అవసరం లేదు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. గతంలో నేను 91 నుంచి 95 దాకా ఇక్కడ 4 ఇయర్స్ ఇక్కడ ఉన్నాను నేను ఇదే హాస్టల్లో. చాలా బాగుంది, నాకు అప్పుడు సాటిస్ఫై అయ్యాను. మళ్ళీ మాకు బైఫర్కేషన్ ద్వారా మళ్ళీ ఈ సెక్రటేరియట్ వాళ్ళు మమ్మల్ని మళ్ళీ విజయవాడ పంపించడం వలన ఇది తెలుసుకుని మళ్ళీ ఇది గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి నేను జాయిన్ అయ్యానండి. విద్య, స్వాతంత్రం, సమానత్వంతోనే మహిళలు సాధికారత సాధించగలుగుతారు. సొంత ఊరు వదిలి వేరే ఊర్లలో చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తున్న మహిళలకి సురక్షితమైన ఆశ్రయం అవసరమవుతుంది. అప్పటికే మహిళల కోసం, వారి సామాజిక ఎదుగుదల, ఉన్నతి కోసం కృషి చేస్తున్న చెన్నుపాటి విద్యగారు వారి సంరక్షణ కోసం కూడా ఏం చెయ్యొచ్చు అని ఆలోచిస్తున్న తరుణంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టల్ ఒకటి ప్రారంభించాలని చెన్నుపాటి విద్యగారికి సూచించారు. వెంటనే ఇందిరా ప్రియదర్శిని పేరుతో ప్రియదర్శిని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి శ్రీకారం చుట్టారు విద్యగారు. మీరు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఆవిడ ఒక లెటర్ రాసిమ్మని చెప్పేసి అక్కడికక్కడే ఆ లెటర్ మీదే శాంక్షన్ చేసేసి ఒక హోమ్, అంటే బాగా డెస్టిట్యూట్ ఉమెన్కి, బాగా కష్టాల్లో ఉన్న స్త్రీలకు ఒక హోము, అట్లాగే ప్రియదర్శిని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ శాంక్షన్ చేయడం జరిగింది. విఎంఎం ముఖ్య పోషకులు చెన్నుపాటి శేషగిరిరావు గారు విజయవాడలోని బెన్స్ సర్కిల్లో 1180 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. 1985 ఆగస్టు 9 భారతదేశ అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట్రామన్ గారు ఈ హాస్టల్ని ప్రారంభించారు. వాసమళ్ళకి అప్పట్లో మాకు డబ్బులు ఏం లేవు, విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖుల సహాయంతో మేము చేయడం జరిగింది ఇది. అలా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కట్టాం. మహిళలకి వసతి కల్పించడమే కాకుండా వారి రక్షణ సంరక్షణ కోసం ఎన్నో వ్యవస్థలతో కూడా పనిచేస్తూ వస్తోంది విఎంఎం. ఈ హాస్టల్ని గత 3 దశాబ్దాలుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంటూ ఉంటుంది మాకు. ఎప్పుడు కూడా పూర్తి సెక్యూరిటీతో మేము చేసామండి. ఇంతవరకు 85 నుంచి ఈనాటి వరకు సుమారుగా 5,900 మంది మా హాస్టల్లో ఉన్నారు. ఇక్కడి మహిళల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా నెలకొల్పింది. వారికి ఇష్టమైన వంటకాలు, క్యాంపస్లో వినోదం, లైబ్రరీ, కౌన్సిలింగ్ సౌకర్యాలు నిర్వహించడం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వారికి ఒక సరైన వాతావరణాన్ని కల్పిస్తోంది. సేఫ్టీ పరంగా 24 అవర్స్ సెక్యూరిటీ, తర్వాత రిజిస్టర్స్ మేనేజ్ చేయడం తప్పి మనం సీసీ కెమెరాస్, పిల్లలు ఒకవేళ రాకపోయినా నైట్ లేట్ అయినా సరే 10 తర్వాత మనం పేరెంట్స్కి కాల్ చేసి ఇంటికి వచ్చారు ఇన్ కేస్ రాయకోకుండా వెళ్తే అవన్నీ చెప్పడం నా బాధ్యత. ఇందులో ఒక సామాజికమైనటువంటి స్పృహని వాళ్ళల్లో కూడా మేము పెంచుతాం. అది బాగా తక్కిన చోట్లకి మాకు ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, అన్నిట్లోనూ వాళ్ళు కూడా పాల్గొనడం, వీలైనంత వరకు పాల్గొంటూ ఉంటారు. సాయంత్రం పూట మీటింగ్స్ జరుగుతూ ఉంటే వస్తారు, పాల్గొంటారు. మేము ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని. ఊరికే వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడమే కాదు, తక్కిన జీవితాలు ఎలా ఉన్నాయి, సమాజం ఎలా ఉంది అని తెలుసుకునేటట్టుగా మేము చేస్తాం. గత 27 కాలంలో దాదాపు 5,000 పైగా మహిళలు ఇక్కడ సౌకర్యాల ద్వారా లబ్ధి పొందారు. ఎంతో అభ్యున్నతి సాధించారు, దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇవాళ యుఎస్లో, యూకేలో ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా కలిసి చెప్తూ ఉంటారు,
మేము ప్రియదర్శినిలోనే ఉన్నామండి. మాకు మేము మర్చిపోలేని రోజులు అవన్నీ, పిల్లలతో ఆడుకోవడము, ఈవినింగ్ అయితే డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి మేము కూడా డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళము. ఇలా అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. మేము వాళ్ళ అభివృద్ధిలో వాసవ మహిళా మండలి కూడా ఒక పాత్ర పోషించింది అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది మాకు. నాకు సిటీ కేబుల్లో ఛాన్స్ వచ్చిందండి న్యూస్ రీడింగ్కి. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. హాస్టల్ చాలా బాగా నచ్చింది సెక్యూర్ పరంగా. మేడమ్స్ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఇది చేయండి అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతారు. మాకు నేర్పించిన మేనేజ్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే మనకు ఫ్రీగా చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తాం తప్పించి మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రవర్తించాం. ఇది ఈరోజు ఇంతమంది సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలను చూస్తూ ఎంతగానో గర్వపడుతుంది వాసవ్య మహిళా మండలి. నాకు సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని నేను. వాసవ్య స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అయింది, ఇలానే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉమెన్కి పూర్తి సెక్యూరిటీతో, సామాజిక స్పృహతో వాళ్ళ సమస్యల్ని తీర్చేటువంటి హాస్టల్స్ కట్టాలి, కానీ ఊరికే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లాగా కాదు అనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాము. తప్పకుండా ఇటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇంకా చాలా పెట్టాలని అనుకుంటున్నాము.